తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలోని ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించాలని, భారతదేశ అభివృద్ధికి ఎన్నో వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధి చెందటం లేదని, దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట ఎంపీపీ బిక్షపతి అహ్మద్ సరాఫ్, ప్రభావతి, సిద్ధిరాములు, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ గజవాడ నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్ఏ చైర్మన్ బాదే చంద్రం, దేమే యాదగిరి, ప్రేమ్సాగర్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్ మల్యాల కవితా కిషన్, పాతూరి సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో ఇలా ఈరోజు ఆడపిల్ల పెళ్లి అవుతుందంటే లక్ష రూపాయల ఇచ్చి కళ్యాణ లక్ష్మిని అందిస్తున్న ఏకైక ఘనత కలిగిన వ్యక్తి మన కేసీఆర్ గారు. ఇలాంటి పథకాలు ఎన్నో మన దేశంలో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మనకు భారతీయ రాష్ట్ర సమితి అనే పార్టీని ప్రారంభిస్తూ, ఇది ఈరోజు ముఖ్యంగా మన విజయదశమి నాడు విజయానికి సూచిక కాబట్టి ఈరోజు ప్రారంభిస్తున్నందుకు మన మండల తరపు నుంచి కానీ మన పార్టీ కార్యకర్తలందరము మేమందరం మద్దతు తెలుసుకో ముందస్తుగా సంబరాలు చేసుకుంటున్నాం. ఈ సంబర కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. ఈ విషయంలో మేము ఆయన ఎన్నంటి ఉంటూ పార్టీకి సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లప్పుడూ అతని ఈ నిర్ణయాలను సమర్థిస్తూ ముందుకు వెళ్తామని చెప్పేసి తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. దసరా సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ, కార్యకర్తలకు, మండల కార్యకర్తలందరికీ నా శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, గత దాదాపు 2-3 నెలల నుంచి దేశ ప్రజలందరూ కొన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే గత 8.5 సంవత్సరాల క్రితం తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. మరి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పక్కకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈరోజు మేము తెలంగాణలో ఎందుకు పుట్టలేదు, తెలంగాణలో ఉండేదిండే అనే ఒక ఆలోచనలో పడ్డరు. దానికి అనుగుణంగానే మరి ప్రస్తుత దేశ ప్రధానైన మోడీ గారు 8.5 సంవత్సరాల నుంచి ఎన్నో నిత్యావసర వస్తువులు ఎలా పెంచారో మనందరికీ తెలుసు. పెట్రోలు, డీజిల్, గ్యాస్, మరి నిత్యావసర వరకులు, పప్పు ధాన్యాలు కానీ, నూనెలు కానీ ఎలాంటి చేసినా తెలుసు. ఇవాళ ఆయన 8.5 సంవత్సరాల్లో ప్రజల నుంచి ఎలాంటి మార్పు లేకుండా పరిపాలన సాగిస్తున్నారు. అదేవిధంగా నిన్న మొన్న మరి మహారాష్ట్ర అయితేనేమి, నిన్న మొన్న బీహార్ అయితేనేమి, దొడ్డిదారిన మరి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం, ప్రభుత్వాలను కూడగొట్టడం, మరి సెంట్రల్ నుంచి మనకు ఇబ్బందులు కదురుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ట్యాక్సులు అని మన అన్న సరాపేదన చెప్పినట్టు ట్యాక్సులు తీసుకోకపోవడం మన తెలంగాణ నుంచి ఉన్నది, కానీ సెంట్రల్ నుంచి వచ్చడం లేదు. ఆ విధంగా మనకు వాళ్ళు మనని ఒక విధంగా మన సెంట్రల్నే ఒక విధంగా మనం చూస్తున్నారు. అది తప్పని చెప్పి మన కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకుండు. ఈరోజు దసరా నాడు ఒకటి 1:19 మన పార్టీ సెంట్రల్ పార్టీ బీఆర్ఎస్ అని చెప్పి ఒక ఏర్పరుస్తూ ఆవిర్భవిస్తామని చెప్పి తెలుసుకుంటూ ఈ దసరా నాడు ఈ గొప్ప విజయాన్ని తీసుకుంటూ మన తెలంగాణ ప్రజలందరినీ కంటి కృపలు కాపాడుకుంటూ మన అందరి విజయాలకు వెళ్ళిపోవాలని చెప్పి కోరుతున్నాడు. జై తెలంగాణ, జై కేసీఆర్.